బాగుంటుంది. మీ చేతికి ఇస్తాను, మీరు అంతా చేస్తాను, ఆ తర్వాత వెళ్తాను. నేను మర్చిపోయా, నేను మర్చిపోయా కొద్దిగా అందరికి ఇవ్వాలి. అమ్మా ఇక్కడ దండిగా ఉంది, ఇది పెద్దలడ్డు తెచ్చి మొన్నే దర్శనం చేసుకుని వచ్చాం మేము. నాన్న రండి 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 రండి, నేను తెచ్చింది అందుకు, కానీ అయ్యో వారికి ఇవ్వడం మర్చిపోయా. నాన్న మా అమ్మ నన్ను అంటే బతికున్నప్పుడు ఏది సాంగి పనులు కదా అని అడిగేది. అంటే నేను మా అమ్మతో అనేవాడిని, ఎక్కడ పోతాం అమ్మా, ఆయన బిజీ మనం అనేవారు. అయితే ఆయన ఎప్పుడైనా పిలుస్తాడు, పిలిస్తేనే వెళ్తుంటాడు, అది నా లక్షణం. అలా ఒక 20 రోజుల క్రితం ఓ పిల్లవాడిని కలిసి, ఏం గురుగారు కొండ పోతారా అన్నాడు. అదే ఆయన అన్నాను, నెలాఖర పోతా నా టూర్ అయ్యాక అన్నా. మా పిల్లవాడు గురుగారు అన్నాడు మా సారమ్మ. అంటే అటు వాడు వెళ్తారా అని అడిగాడు, ఇప్పుడు వీడు వెళ్దాము అన్నాడు. అంటే ఎవరు పిలిచినట్టు, పిలిచిన మీకు వట్టారా, అందుకని పై పైకి ఎక్కాలి. అందుకని సోమవారు పిలిచారు, ఏర్పాటు చేసుకున్నాం, బండి తీసుకున్నాం, హెల్మెట్ పెట్టుకున్నాం, వెళ్ళాం. వెళ్ళేటప్పుడు నాన్న అందరికి ముందు అమ్మలో నేను పక్షపాతిని, అమ్మల పక్షపాతిని నేను, ముందు అమ్మ అమ్మ. అందుకని అందరికి అందుద్ది, ఏం కంగారు లేదు. అలా అయితే చాలా వస్తాయమ్మ నా నోట్లోంచి. ఒకటి చెప్తాను సరదాగాను, మా దేవుడు అని అడగండి, వెంటనే చెప్తాను. మా ఊరు తిరుపతి, అదే మా పరపతి, మా దేవుడు శ్రీపతి, మరిచిపోతే బతుకదు కదా. నా పేరు అడగండి, నా పేరు రాధా, మా ఊళ్ళో నేనే దాదా, నాతో పెట్టుకుంటే బాధ, అవునా కాదా? అమ్మమ్మ ముందు అమ్మలు, ముందు అమ్మలు నానా. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసే గోవిందరాజు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. అయినా అందరూ ఏకాదశి పేపరు, భగవద్గీత స్టిక్కరు కూడా తీసుకుని వెళ్ళండి. గురునాథు గురునాథు అందరికి స్టిక్కరు, ఏకాదశి పేపరు మర్చిపోకుండా తీసుకోండి ప్లీజ్. నాన్న స్టిక్కరు, ఏకాదశి పేపరు అందరూ తీసుకోండి. పులుక కనడవరో కొమ్మలాల, జల జల రాలేను జాజులు మాయమ్మకు. పులుక కనడవరో కొమ్మలాల అందరికి నాన్న, అందరికి ఇది అయిపోతే కార్డులు స్టిక్కర్లు ఇస్తాను. అందరు అయ్యారా కదా కదా, అసలు ఇంతో పెద్దదాన్ని పెద్ద ఆయనతో నిజంగా ఎంత టెంప్టేషనో కదా ఈ తిరుమల లడ్డు. నువ్వు మళ్ళీ వివరం చెప్తే ఎలా తల్లి ఉంది, నిజంగా నిజంగా ఆ క్యూ లైన్ లో ఉన్నప్పుడు వాడు వేసేస్తాను. అరే నన్ను అందరికి వచ్చిందా, ఇది అయిపోతే మిగిలిన ఇస్తాను. గురునాథ్ ఎక్కడున్నాడు, స్టిక్కు రావాలి స్టిక్కర్లు రావు. నన్ను అందరికి అయిందా, ఇది అయిపోతే గురునాథ్ నల్ల బ్యాగ్ తీసుకురా, బ్లాక్ బ్యాగ్ వెనకాల ఉందిగా. అమ్మ 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 తిరుగుదమ్మా, పెద్ద ఆయన పెద్ద నడ్డు అందరికి అయిందా అమ్మ. మేము దర్శన బైట్ బైట్ లేకపోతే ఫైట్, దట్స్ వై యువర్ వెయిట్ అయిందా అమ్మ. ఇది అయిపోతే అరే పంచి కట్టుకున్నాక పంచి లేకపోతే మంచి యాక్షన్ చెప్పకపోతే వాడు తెలుగుడే కాదు, తెలుగు అనేవాడు. ఎందుకంటే తెలుగు వాడికి 3 తెలుసు అంట, పంచి పెట్టడం, పంచ కట్టడం, పంచాక్షరి. ఇప్పుడు పంచు లేడు, అది తప్పదు. నానా పని నీకో పని, వీళ్ళకి ఇంగ్లీషు కావాలంటే ఇంగ్లీషు, తెలుగు కావాలంటే తెలుగు. ఓకేనా, ఓ కుర్చీ మీద పెట్టుకో వాళ్ళకి ఇచ్చే. ఏ నాన్న
ఎవరికైతే వీడి పేరు ఏంటి హరి చూడండి ఎవరికైతే కావాలో అది ఓకేనా అమ్మ ఈ కార్డు మంత్రం ఉంది ఒకసారి అందరు చెప్పండి కలియుగంలో కలియుగమందున సులభముగాను ముక్తికి మార్గము నమ్మండి స్థిరముగ మనసును హరిపై నిలిపి అస్థిర జగమును వదలండి అందరూ కలిసి ముందు జనం తర్వాత భోజనం అక్కడ కూడా భో నా ఫోన్ అందరికి అయిందా అమ్మా 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 ఇక నేను ఇస్తూ ఉంటే అది ఆ ప్రవాహం ఇంకా చాలా ఇవ్వాలి అనిపిస్తూనే ఉంటుంది అయినా ఇస్తాను ఉన్న కాడకి ఎందుకంటే చేతులు ఉన్నది ఇవ్వడానికి నోరు ఉన్నది నవ్వడానికి గుణపం ఉన్నది తవ్వడానికి ఇస్తున్నా వస్తుంది ఇది అయిపోయింది ఈ పని అయిపోయినా ఉంటుంది అందులో ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 దీని మేము ఎవరిని ప్రింట్ చేసామో పోతన వారు అదేందా మరి పోతన పోతన పద్యం ఎవరికి వచ్చు అమ్మా ఆహా ఇలాంటి తల్లి కావాలి ఆ తిప్పరా అమ్మల గన్నయ్య అమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపాడికి వచ్చింది దానిలో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మలున్నడి అమ్మ దుర్గమాయమ్మ కృత కృపాదీచ్యుత మహత్వ కవితో పాటుతో సంపద మా అమ్మ ఇంకెవరికి వచ్చు ఇంకేం వచ్చు చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుమిని దౌదెల్ పెడి గురు గురు తండ్రి హర్జేరుమని అనడువాడు తండ్రి తండ్రి శ్రీనాథు వర్ణించు జిహ్వజిహ్వా సురరక్షకునిగాంచు చూర్పులు చూర్పులు హరిని ఆకర్ణించు కర్ణములు కర్ణములు దేవదేవుని చింతించు దినము దినము మధువైరి దవలిన మనము మనము ఇంకొక ప్రసాదం ఇచ్చేసి వారికి బయట సండే ఎందుకంటే ఎందుకంటే బృందావన యొక్క కృప మీకు తిరుమల శ్రీనివాస కృప అయింది కదా ఇది బృందావన కృప దీని పేరు బృందావన యొక్క అత్తరు ఇది ముక్కు ప్రసాదం వాసన చూడండి పట్టక రాసుకోండి ప్రసాదం అన్నారు కదా అని పొట్టకేసి ఎందుకంటే ఒకటి చేసే మేము రైల్లో వస్తూ ఉన్నాం వాడికి ఏదో ప్రసాదం ఇచ్చాను రైలు కదిలిపోతుంది కిటికీలో చేయబట్టమన్నా ఇది రాశా 5 నిమిషాల తర్వాత ఫోన్ చేశారు గురుగారిని మీరు ఏదో రాశారు నేను పర్వాలేదా మహేష్ బాబు దూకుడు మనవుడు నాకు అన్నీ పొట్టకే వెదవ పొట్ట అందుకని ఇప్పటిదాకా మనకి వారు వినిపించారు చెవులకు ప్రసాదం ఇప్పుడు ఏదో నేను తిరుమల లడ్డు పెట్టా అది పొట్టక ప్రసాదం అక్కడ భోజనం పొట్టక ఇది ముక్కు ప్రసాదం ఇంకో తలకు కూడా ప్రసాదం ఉంది ఉండే అది జగన్నాథుడిది మరి ఉండండి కృష్ణుడిది అయింది వెంకటేశ్వర స్వామి అయింది జగన్నాథుడిది కూడా ఇస్తాను ఒక్కసారి పోయిందా చూసారా ఎన్ని తీర్థాలు ఉన్నాయో అందుకని ఎప్పుడైనా పెద్దలు కలిసినప్పుడు వాళ్ళ కాళ్ళు ముట్టేసుకుందాం పట్టేసుకుందాం కొట్టేసుకుందాం అది కాదు చెవులు చెవులు ఇస్తే అమ్మ అయిందా ఇది అయిందా అందరికి మన అయిందా రైట్ మన వెంటనే ఇలా వాసన చూడగానే మన కృష్ణుడు గుర్తు రావాలి గోపాలకృష్ణ భగవాన్ ఇది పూరి జగన్నాథ స్వామి తూతుప్రశ్ ఆయన పళ్ళు తోముకునేది మన గుళ్ళో శఠగోపం ఎలాగో ఇది అలాగన్నమాట వాళ్ళు 2 కర్రలు పట్టుకుని గట్టిగా కొడతారు అప్పుడప్పుడు నాకు కొంచెం కోపం వచ్చి ఏమంటారంటే పూరిలో ఉండే పండ ఈటింగ్ బోండా కమింగ్ ఆన్ హోండా సమ్టైమ్స్ లైక్ బోండా అని గట్టి కొడితే జై జగన్నాథ్ చెప్పండి జై జగన్నాథ్ అయిన వాళ్ళు పక్క వెళ్తే అమ్మ అమ్మ అయిందా గట్టి కూడా తక్కువంది నాకు ఇలా ఈ తల మీద ఈ స్పర్శించే జై జగన్నాథ్ అయిపోయింది నాకు ఒక కథ కూడా గుర్తు వచ్చేస్తుంది పండితుడి యొక్క పండిత సభ పండిత గోష్ఠి ఒకరింట్లో జరిగిందంట ఎక్కడ
కుమ్మర వాళ్ళ ఇంట్లో జరిగింది పండితుడు కూడా అంటే ఎందుకంటే అతను కూడా ఒక పండితుడు కాబట్టి అయితే అతను ఈ పండితులందరినీ ఒక గోష్ఠిగా కూర్చోబెట్టినప్పుడు వాళ్ళ అమ్మాయి ఒక 7-8 ఏళ్ల పిల్లొచ్చి ఇలా కొట్టిందండి కొండలు కొట్టారుగా చెక్ చేయడం అలా ఈ గుండ్లు కొండ గుండు అదే 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 అలా కొట్టినప్పుడు అందరూ అలాగే ఉన్నారు మనోడు టక్కన లేచాడు అయితే ఈ పిల్లంది నాన్న ఈ ఘటం కాలేదు ఇతను కాలిపోయింది అలా అనగానే నేను భగవంతుడితో మాట్లాడతాను నన్ను ఈ కొండ ఇంకా పక్వానికి రాలేదు అంటదా అని చెప్పి భగవంతుడితో చెప్పుకోవడం చక్రధారి సిద్ధే ఇప్పుడు మనం అందరం కూడా ఎన్ని ఎన్ని విన్నా ఎన్ని చదివినప్పటికీ కూడా మనం ఇది నేనే భ్రాంతి పోవాలంటే మనతో మనం మాట్లాడాలి ఊళ్ళో వాళ్ళతో మాట్లాడతాం పక్కింటి వాళ్ళతో మాట్లాడతాం అమ్మా అయిపోయిందా జయ జగన్నాథ్ అమ్మ అక్కడ బయట మీకు వాళ్ళు ఇస్తారు చక్కెర ప్లీజ్ అమ్మ వాళ్ళు చంపిస్తారు ముందు అక్కడ బయట నేను వెళ్ళిపోయాక ఒక నిమిషం అది అయిపోయింది నాన్న వాళ్ళకి అందరికి గురునాథ్ నేను వెళ్తున్నా బాగుండదు భోజనాలు